నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలానే హస్త సాముద్రిక నిపుణులు. నమస్తే సార్. నమస్తే అమ్మ ప్రసన్న గారు. సార్, నాకు ఒక చిన్న సందేహం. ఇప్పుడు ప్రజెంట్ యూత్ అసలు ఒక 35 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ జోలికి వెళ్ళట్లేదు. కొంతమంది అయితే అసలు పెళ్ళే వద్దు, ఈవెన్ అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ 30+ లేదే ఎవరు మ్యారేజ్ కూడా చేసుకోవట్లేదు. చాలా కంగారుగా ఉంటుంది వీళ్ళకేమో, పేరెంట్స్కేమో, అసలు వీళ్ళకి పెళ్లి యోగం ఉందా లేదా, అసలు చేసుకుంటారా చేసుకోరా అనేది మనం హస్త సాముద్రికం యూస్ చేసి చెప్పగలమా సార్? రేఖను బట్టి చెప్పచ్చమ్మా. ఎందుకంటే ఇందులో ప్రధానంగా అంటే కొన్ని అయితే అసలు పూర్వంలో మరి ఎందుకు వచ్చినాయి కానీ ఆచారంలో, ఇప్పుడు ఈ జీవన రేఖను మీకు శిరోరేఖ ఉంది కదా, ఇందులో ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాడీలో ఎప్పుడు కూడా హృదయం కింద ఉంటుంది, శిరస్సు పైన ఉంటుంది. కానీ ఊర్ధమూల అధశ్చాకం అన్నట్టుగా హస్త సాముద్రికానికి వచ్చేసరికి ఏంటంటే ఇది శిరోరేఖ, ఇది హృదయ రేఖ. అంటే హృదయం పైన ఉన్నట్లు, హృదయ రేఖ పైన ఉంటుంది. ఓకే, శిరోరేఖ మస్తిష్క రేఖ అన్న శిరోరేఖ అన్న ఇదే వస్తుంది, రెండింటికి ఇదే పేరు. ఇప్పుడు దీనికైతే అదృష్ట రేఖ లేకపోతే ధన రేఖ అన్ని రకాల ఫేట్ లైన్ అని ఎట్లా అంటారో, దీనికి ఏంటి మస్తిష్క రేఖ అంటారు, హెడ్ లైన్ అని కూడా అంటారు. హెడ్ అనేది కింద వచ్చింది, హార్ట్ అనేది పైన వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఫండమెంటల్గా. ఈ రేఖలు ఏర్పడేటువంటి అంటే దీన్ని ఎలా అయితే మీకు మస్తిష్క రేఖ అన్నారో దాంతోపాటు స్పౌస్ లైన్ అని కూడా అంటారు. స్పౌస్ లైన్కి ఎందుకు అనాల్సి వస్తుందంటే పూర్వం ఏంటంటే ఆచారంలో మనకి కొంతమంది ఏంటంటే బ్లంట్గా చెప్తుంటారు, ఇప్పుడు ఈ రెండు రేఖలు ఉన్నాయి కదా, ఈ రెండు రేఖలు మెజారిటీగా చాలామందికి కలిసే ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కలిసిపోయింది, తర్వాత ఈ రేఖకి ఈ రేఖకి వస్తుంది. అలా లేకుండా చాలామందికి ఏంటంటే ఈ రెండు రేఖలకి గ్యాప్ వస్తుంది, అంటే ఈ రెండు రేఖలు అసలు కలవు. కలవకపోవటం వల్ల ఏంటంటే ఏదో వీళ్ళకి వివాహం కాదనో, లేకపోతే ఏంటంటే వివాహం అయితే విడిపోతారనో, అలా బ్లంట్గా చెప్పేస్తున్నారు. ఆ బ్లంట్గా చెప్పడానికైతే శాస్త్రంలో ఎక్కడా లేదు. ఐడియాలజీని డిఫరెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీ మెంటల్ ఐడియాలజీ ఉందనుకోండి, వీళ్ళు ఇలా మిక్స్ అయిపోయి రెండు రేఖలు కనుక బాగా మిక్స్ అయిపోయి ఒక రేఖగా ఉండి వస్తే వాళ్ళు స్పౌస్ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. పాలు పంచుకోవడం మీన్స్ ఏంటంటే వాళ్ళ ఇష్టం కోసం తన ఇష్టాలను చంపుకోవటం కానీ, వాళ్ళ ఇష్టం కోసం తన ఇష్టాన్ని మార్చుకోవటం కానీ, వాళ్ళు బాధపడితే తను కూడా బాధపడటం కానీ. పూర్వం రోజుల్లో ఉండేది ఈ భార్యాభర్తలు ఏంటంటే భర్త ఏదైనా కష్టం రాగానే భార్య కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది, భార్య ఏదైనా ఇబ్బందులు పడంగానే భర్త కూడా బాధపడతాడు. ఇవన్నీ ఏంటంటే ఇవి బాగా ఈ కలిసి ఉన్న వాళ్ళకి వస్తుంది. ఈ కలిసి లేకుండా ఉంటే ఏంటంటే వీళ్ళు విడిపోతారో విడాకులు తీసుకుంటారో పెళ్ళి కాదని కాదు దాని ఉద్దేశం. ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్ జనరేషన్లో ఎలా ఉంటుందో రేషనిస్ట్ భావాలు ఎక్కువ ఉండి, ఇప్పుడు నీకు ఆ కలర్ డ్రెస్ ఇష్టం అనుకో నువ్వు తీసుకో, నాకు ఈ కలర్ ఇష్టం అనుకో నేను తీసుకుంటాను, నీకోసం నేను సఫర్ కాకర్లా, నాకోసం నీకు సఫర్ కాకర్లా. అట్లాగే హోటల్కి వెళ్ళామనుకోండి, నీకు దోశ ఇష్టం అయితే నువ్వు దోశ తిని, నాకు ఇడ్లీ ఇష్టం అయితే నేను ఇష్టం. పూర్వం ఏంటి, ఆవిడ దోశ అడిగిందని అందరికీ దోశ తేటం, ఈయనకి ఇడ్లీ ఇష్టం అని అందరికీ. అంటే ఏంటంటే పూర్వం జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా వేరియేషన్ ఉంది. అవును, ఇప్పుడు ఇండివిజువల్ పెరుగుతోంది, ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ దృక్పథాలని చంపుకోవడానికి ఇష్టపట్టాలా. అలాంటి భావనలు ఉండేటువంటి భావజాలం ఇక్కడ వ్యక్తీకరించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ రేఖ చూసి గబుక్కుని వీళ్ళు ఏదైనా చేసుకోరేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు, విడిపోతారని కంగారు పడక్కర్లా. అంటే తామరాకు మీద నీటి బిందువులాగా వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎక్కడ ఇండికేట్ చేస్తుందంటే దీంతోపాటు సామాజిక అనేటువంటి ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా వీళ్ళు అక్రమంగా బతుకుతారా లేకపోతే వేరే రకమైన ఇల్లీగల్ ఉంటాయా అనేది జ్యోతిశాస్త్రం చరిపించినప్పుడు ఏంటంటే వీడికి అది ఏదైనా ఇండికేట్ చేసింది అనుకోండి, జనరల్గా మనకి వాళ్ళ ఎన్విరాన్మెంట్లో కనుక చుట్టూ సమాజంలో అలా ఉంటే అలా అయ్యే అవకాశం, అలాగే ధార్మికమైన ఫ్యామిలీలో ఉన్నప్పుడు అలాంటి రేఖలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి ఏంటంటే ఐడియాలజీలో థాట్లో అలా వస్తుంది తప్పితే ఇంప్లిమెంటేషన్ రాదు. ఓకే, అలాగే ఇప్పుడు ధార్మికమైనటువంటి ఫ్యామిలీస్లో ఇలా ఉండి కనుక ఉంటే
వీళ్ళిద్దరూ ఏంటంటే ఇండివిజువల్గా ఐడియాలజీతో జీవిస్తారు, డిఫరెంట్గా ఉంటుంది, అంతే తప్పితే ఇబ్బంది అనేది కాదు. కాకపోతే ఇక్కడ వివాహ రేఖానికి ఇక్కడ నుంచి రేఖలు ఉంటాయి, అంటే మీకు ఏదైతే హృదయ రేఖ ఉందో హృదయ రేఖ పైన ఈ పక్క నుంచి పైకి రేఖలు ఉంటాయి. ఈ పక్క నుంచి పైకి రేఖలు మరీ అసలు లేనివాడికి ఎవరికైనా తీసుకుంటే అప్పుడు మనం ఏదైనా డౌట్ పడచ్చు. బట్ ఇక్కడ కనుక మీకు రేఖ అనేది ఉంటే ఇబ్బంది లేదు, వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకు కూడా ఏంటంటే పిల్లలు ఎదిగేసరికి ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ బాగా ఉంటుంది ప్రొఫెషన్స్లో. దాంట్లో ఏంటంటే ఇదే నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంటికి టైం కేటాయించలేకపోతున్నాను, ఉదయం 8 వెళ్తే రాత్రి 10 వచ్చి రూమ్లో పడుకుంటున్నాను, నేను ఇంకో వ్యక్తికి ఏమైనా సాటిస్ఫై చేయగలనా లేదా అనేది ఒక అభద్రతా భావన వస్తుంది. ప్రొఫెషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఫ్యామిలీ లైఫ్ మీద తక్కువ ఉంటుంది. పూర్వం ఏంటి 18 రంగానే ముందు పెళ్లి చేసేసుకుందాం, ఒక బంధం ఏర్పడదాం, లేకపోతే ఒక ఫ్యామిలీ డీల్ చేద్దామని ఉండేది. ఏంటంటే ముందు నేను సెటిల్ కావాలి, పక్క వాళ్ళలో నేనంటే నిరూపించుకోవాలి, ఒక ప్రొఫెషన్ వచ్చిన దగ్గర నేను టీమ్ లీడర్ కావాలి, ఐడియాలజీ ఉంది. అందుకని ఏంటంటే మనకేంటంటే అయ్యో ఏంట్రా వీడు అసలు మ్యారేజ్ వద్దుకుంటుంది, ఇమ్మాయి ఇట్లా మాట్లాడుతుందని తల్లిదండ్రులు ఎవరికైనా సరే చాలామంది తల్లిదండ్రులు కొంచెం ఫీల్ అయితే ఉంటుంది లోపల. బట్ ఆ ఫీల్ని మీరు అర్థం ఈ నెక్స్ట్ తరానికి అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా ఏంటంటే పొద్దుగోకులు అమ్మా నాన్న వెళ్ళినప్పుడల్లా ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే అడుగుతున్నారని అనుకోబడింది. ఎందుకంటే రేపు మీకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మొత్తం మీ జీవితమే వాళ్ళు, వాళ్ళ కోసమే మీరు బతుకుతారు. ఏ తల్లి తండ్రి అయినా సరే పిల్లల గ్రోత్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతారు. తప్పితే వాళ్ళకి ఎన్ని అవార్డులు వచ్చినా ఎన్ని ఇచ్చినా సరే పిల్లల కోసమే బతుకుతారు వాళ్ళు. గట్టిగా మాట్లాడిన ప్రపంచంలో ఆఖరికి స్పౌస్ కూడా ఒక్కోసారి స్వార్థంగా ఆలోచిస్తారేమో కానీ భర్త కానీ భార్య కానీ, తల్లిదండ్రులు మాత్రం తనకి ఏమైనా ఇబ్బంది లేదు పిల్లల గ్రోత్ కోసమే బతుకుతారమ్మా. అందుకని వాళ్ళకి ఆపేక్షతో అడుగుతారు, ఏనాన్నా తను చేసుకున్నానా, పందిరా టైం అవుతుంది చక్కగా. వాళ్ళ ఉద్దేశంలో కూడా ఏంటంటే వీళ్ళు ప్రొఫెషన్లోకి వచ్చేటప్పటి అంటే పిల్లలు ప్రొఫెషన్లోకి వచ్చేటప్పటికి వీళ్ళు రిలాక్స్ అయిపోవాలి. అంటే వీళ్ళు రిలాక్స్ రిటైర్మెంట్ అంటే వాళ్ళు ప్రొఫెషన్లోకి వచ్చేస్తారు, సెటిల్ కావాలి. వీళ్ళు లేట్ మ్యారేజ్ తీసుకుంటే ఏమవుతుంది, వీళ్ళకి ఇంకా రిటైర్ అయిపోయి 10 పోతుంది వాళ్ళు సెటిల్ కారు, మధ్యలో ఆ కుటుంబం గ్యాప్ వస్తుంది. అది పెద్దరికంతా వాళ్ళు చూసి చెప్పేదాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు సెటిల్ కాకుండా ఏం చేసుకుంటాము, పూర్వం అంటే ఆస్తులు పాస్తులు ఉండి ఇంట్లో కూర్చొని పొయ్యికి అవుతుంది, పొయ్యి మీదకి అక్కర్లేదు, దొరగారు దొరగారని అందరు గౌరవిస్తారు కాబట్టి 4 ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలా కాదు, సమాజంలోకి వచ్చిన తర్వాత బతికిన తర్వాత గట్టి ఆధారం లేకపోతే ఫ్యామిలీ డీల్ చేయడం కష్టం. మినిమం 40-50,000 లేకుండా సిటీస్లో లైఫ్ లాగలేకపోతున్నారు. అది వాళ్ళకి పిల్లలకి తెలుస్తుంది, పిల్లల్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన ఇద్దరికి అయితే ఖచ్చితంగా. అయితే నాకు ఒక చిన్న సందేహం అండి, మీరు ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, చెప్పండి పర్వాలేదు. చాలా మంది కూడా ఈ హస్త సాముద్రికాన్ని ఒక డౌట్ ఉంటుంది, ఏమండి మనం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అరచేతులు ముడుచుకొని ఉంటాము, సో ఆ ముడుచుకొని ఉండటం వల్ల ఏవో కొన్ని రేఖలు ఏర్పడతాయి, ఆ రేఖల్ని తీసుకొచ్చేసి దానికి కూడా ఒక శాస్త్రం జోడించి దాన్ని కూడా మీరు ఇది చేస్తున్నారా, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారికి మీ సమాధానం ఏంటంటే, ఇది ఇప్పుడు ఏంటంటే చీమైన కుట్టదు అన్నట్టుగా శివాజ్ఞ లేనిది అంటుంటారు కదా, అంటే ఆ హోల్డింగ్స్ మీరు అన్నట్టు గర్భంలో నేను కూడా యాజ్ అ జువాలజీ స్టూడెంట్ని నాకు తెలుసు ఎలా ఉంటాడు బేబీ ఎలా ఉంటుంది, నేను 278 రోజులకి ఎలా గ్రోత్ అవుతారో ఎలా ఫోల్డింగ్స్ పడతాను లెస్, కానీ ఆ ఫోల్డింగ్స్ కూడా అందరికీ ఒకలాగా పడవు. రెండు ఏంటంటే ఆ ఫోల్డింగ్స్ కూడా మనం క్రియేట్ చేసేవి కాదు కదా, ఇప్పుడు ఈ ర్యాక్ ఎలా ఉండాలి ఆ ర్యాక్ ఉండాలని క్రియేట్ చేసేది కాదు. కాకపోతే ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొంచెం అంటే మోడరేట్గా ఉండేవాళ్ళు జనరల్గా అంటే శాస్త్రం ఇంకా దీన్ని కూడా ఇంకా పట్టు కూర్చున్నారు హస్తాముద్ర అనే వాళ్ళు అడుగుతారు, కానీ ఇందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఫోల్డింగ్ వల్లే రేఖలు పడతాయి, అవి క్రియేటెడ్గా సాముద్రిక శాస్త్రానికి సంబంధం లేదు అన్నప్పుడు ఏంటంటే జనరల్గా ఫోల్డ్ ఎలా చేస్తారు, వేళ్ళని పట్టుకుని ఇలా ఫోల్డ్ చేస్తారు ఎవరైనా సరే, అంటే హ్యాండ్ నిలువుగా ఉన్నదని అడ్డంగా మారుస్తారు. ఒక పేపర్ని అడ్డంగా మడిస్తే మడత ఎలా పడుతుంది, అడ్డంగా పడుతుంది. అంటే ఇప్పుడు ఈ రేఖ పడిందో ఈ రేఖ పడిందంటే ఈ వేళ్ళు మడవటం వల్ల పడింది అంటానికి అర్థం, టెక్నికల్గా అంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి ధనరేఖ ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రేఖ పడాలంటే వాళ్ళు చెప్పిన రేషనిస్టులు చెప్పిన అంటే అలా అడిగిన దాని ప్రకారం ఏంటంటే చెయ్యి ఎవరైనా సరే నిలువుగా మడుచుకుని కనుక పడుకుని ఉంటాయి గర్భాలయంలో, చెయ్యి ఇలా మడవకుండా ఇలా ముడుచుకుని ఇలా నిలువుగా కనుక మడత పట్టుకుని కనుక ఎవరికైనా ఫెసిలిటీ ఉంటే ఈ రేఖ ఏర్పడే అవకాశం ఉంది.
ఓకే. అంటే మినిమం అంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే వాళ్ళు అన్నది కరెక్టే. గర్భాలయంలో పడుకున్నప్పుడు ఏంటంటే రేఖలు ముడుచుకుంటాయి అనేది నేను కాదన్నా, కానీ ఆ ఫోల్డింగ్ పడేటప్పుడు నిలువుగా మడుచుకుని ఎవరైనా పడుకునే వాళ్ళు అంటే నాకంతే సైంటిఫిక్గా నాకు ఇంతవరకు తెలియలేదు. అలా నిలువుగా మడుచుకుంటేనే నిలువు రేఖలు ఏర్పడతాయి. అందులో ఇదైతే ఇట్లా ఉంది ఇంకా క్లాస్గా, ఓకే, అంటే అంటే అలా మడవటం అనేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ థింగ్. నిలువుగా మడుచుకుని చెయ్యి నిలువుగా మడిచే వాళ్ళని అయితే చూడలే. అడిగింది తప్పులేదు, ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు మనకి సమాజం నుంచి ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చేయటము, అది ఎంతవరకు నిలబడుతుంది అనేది లాజికల్గా డిస్కస్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో తప్పేం లేదు. అడిగినంత వల్ల ఏంటంటే నాకు నాకు కొంచెం ఏంటంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, హత్తవాల్సిన పని ఏం లేదు. అంటే నిజంగా వాళ్ళు చెయ్యి ముడవటం వల్లే రేఖలు ఏర్పడితే రేఖలు దానంతటా ఏర్పడవు అంటే ఏంటంటే రేఖలు మారుతూ ఉంటాయి కదా, ఫోల్డింగ్ చిన్నప్పటి నుంచి పెద్దదాకా ఒకేలాగా ఉంటుంది. బట్ మన జాతక చక్రంలో మీరు 7 ఏళ్ళకి 7 ఏళ్ళకి మారుతుంటే, మీరు 7 ఏళ్ళ ముందు కనుక మీరు ఏదైనా టాటా చెప్తున్నప్పుడు లేకపోతే గోరింటాక్ పెట్టుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ ఉంటే రేఖలు గ్రాడ్యువల్గా 7 ఇయర్స్ బ్యాక్కి 7 ఇయర్స్ ముందుకి మారుతూ ఉంటాయి. అలా మారటం అనేది చేతులు ఒకేలాగా మడుస్తుంటే రేఖ పెరగటం తగ్గటం ఉండదు కదా. రెండోది ఏంటంటే ఇది మీకు డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ ధనరేఖ అనేది ఏర్పడాలి అంటే చెయ్యి నిలువుగా మడుచుకుని పడుకునే వాళ్ళు కానీ నిలువుగా మడిచేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు కానీ మాత్రమే ఏర్పడుతుంది. కానీ అంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైంది, అర్థమయ్యేటువంటి విషయం కాబట్టి మనం దానికి గట్టిగానే సైంటిఫిక్గానే చెప్పాలి. మనం ఏం చెప్పినా సరే ఇప్పుడున్న తరానికి చెప్పాలంటే ఏంటంటే మనం ఏదో మూఢ విశ్వాసంగా భగవంతుడు ఏర్పరిచిన రేఖలని అనకుండా సైంటిఫిక్గా మీరు ప్రాక్టికల్గా ఎవరికైనా సరే చెయ్యి నిలువుగా మడవడానికి అవకాశం ఉండేలా చూస్తే మీకు అర్థమైపోతుంది అవి భగవత్ కృపగా వచ్చినాయా లేకపోతే మన ఫోల్డింగ్స్ వల్ల వచ్చినాయి అనేది. ధన్యవాదాలు, చాలా సంతోషం మరి.